హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వ బర్ఫీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోని పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది 5-6 నిమిషాలు ఇలాగా కలుపుకోవాలండి. ఇది పచ్చివాసన అనేది పోయి ఒక మంచి సువాసన వచ్చినంత వరకు ఇలాగా వేయించుకోవాలండి. ఇది మనకి కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోని 5-6 జీడిపప్పులండి ఇలాగ కచ్చపిచ్చగా దంచుకున్నది ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగ వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇంక ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి, అదే కప్పుతోని 2 కప్పులు పాలు పోసుకోవాలండి. ఇవి కాసి చల్లార్చిన పాలేనండి. ఇలాగ వేసేసుకున్నాక ఇది కొంచెం మనకి మరిగినంత వరకు ఉంచుకోవాలండి. ఇలాగ మరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ, అది ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేయకుండాను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటాయి అన్నమాట. మంటని లో ఫ్లేమ్లోని పెట్టుకొని రవ్వ అనేది వేసుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది కట్టకుండానే ఇలాగ కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇలాగ కలుపుకోవాలండి. ఇదంతా కూడా మనకి ఇలాగ దగ్గరికి అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ పాలు తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 కప్పు పంచదార తీసుకోవాలండి. ఇప్పుడు అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార అంతా కూడాను కరిగిపోయాక ఇప్పుడు మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా అయిపోతుందండి. ఇలాగ అయిపోయాక ఇది ఇలాగ కలుపుకుంటూ ఉంటే మనకి ముద్దలాగా అవుతుందండి. అప్పటి వరకు కూడా మనం ఇది కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇది పాన్ నుంచి సపరేట్ అయిపోద్దండి. అప్పటి వరకు కూడా ఇలాగ మనం కలుపుకోవాలి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది కేక్ బేక్ చేసుకునేది తీసుకున్నానండి. ఇది కాకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ లేదంటే కనుక స్వేర్గా ఉండేది ఏ బౌల్ అయినా సరే తీసుకోవచ్చండి. దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లోని వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఇదంతా కూడాను సమానంగా చేసుకోవాలండి. ఏదన్నా ఒక గరిటె కానీ లేదంటే కనుక ఒక గిన్నె కానీ అలాంటివి తీసుకొని దానికి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలాగ ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక 5-6 పిస్తా తీసుకొని ఇలాగ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి. అలాగే బాదం కూడాను ఒక 5-6 తీసుకొని కట్ చేసుకున్నవి ఇలాగ పైన వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక కొంచెం దీనిపైన ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసేసుకున్నాక ఇంక ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మనకి ఆరిపోయి కొంచెం గట్టిపడినంత వరకును పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి కొంచెం ఇలాగ గట్టిపడిపోయింది అని అనుకున్నప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్లోని టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇలాగ ట్యాప్ చేస్తే ఇది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది రివర్స్లోని తిప్పుకోవాలండి. ఇలా తిప్పేసుకున్నాక ఇప్పుడు ఇది మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలో ఆ సైజుని బట్టి పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి ఈ వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.